అజ్ఞాతవాసి మూవీ చూసేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్స్ వద్ద క్యూ కట్టారు. పవన్ సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలని ఉదయం నుంచే పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్స్ దగ్గరకు వచ్చారు. ఐమాక్స్ థియేటర్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజు అజ్ఞాతవాసి సినిమా సందడిని వివరిస్తారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం హడావిడిగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అజ్ఞాతవాసి సినిమా చూసేందుకు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్స్ చూడొచ్చు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఎలాగైనా సరే మొదటి షోను ఇక్కడ చూడాలంటూ వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి ఫ్యాన్స్ని అడిగి తెలుసుకోవచ్చు. పవన్ స్టైల్లో వచ్చినటువంటి ఒక ఫ్యాన్ కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు. సినిమా గురించి ముందే చాలా రకరకాలుగా మీరంతా కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలా గొప్పగా ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చేలా, ఆ మాస్ క్లాస్ ఆడియన్స్ని అందరిని ఆకట్టుకునేలా చాలా గొప్పగా ఉండబోతుంది. అది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో అంటే ఆ సినిమా వర్ణించడానికి వర్ణనాతీతం. ఇంకా దాన్ని వర్ణించడానికి అనేది ఒక పేజ్ పెట్టుకోవాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇలానే సినిమాలు తీస్తే ఒక పవన్ కళ్యాణ్ సినిమా ప్రతి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ రోజు లెక్క గవర్నమెంట్ హాలిడే ఇస్తే బెటర్గా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే కొన్ని షో చూసినటువంటి వాళ్ళు మీతో ఏం చెప్తున్నారు? మాతో మాకు తెలిసిన వరకు ఆంధ్ర నుంచి సోదరులు ఫోన్ చేశారు. మా బ్రదర్ యుఎస్లో కూడా చూశాడంట. చాలా అద్భుతంగా సినిమా ఉంది. నాకు తెలిసి బాహుబలి రికార్డుని బ్రేక్ చేయొచ్చు మ్యాక్సిమం చెప్పాడు. అతను మహేష్ బాబు ఫ్యాను. బట్ పవన్ కళ్యాణ్ కోసం నిన్న మొత్తం వెయిట్ చేసి సినిమాకి వెళ్ళాడంట. చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో లోటుపాటు లేకుండా వంక పెట్టకుండా చాలా గొప్పగా ఉందన్నాడు సినిమా. నాకు తెలిసి మేము చూసి వచ్చిన తర్వాత ఇంతకుంటే కొంచెం క్లారిటీగా చెప్పగలుగుతాం. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే మీ అందరికీ పెద్ద పండుగ. అలాంటిది మూడో పండుగ అని చెప్పుకోవచ్చు. మూడు సార్లు జరిగినటువంటి షూటింగ్లో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని? డెఫినెట్లీ సార్, జల్సా అత్తారింటి దారి రెండు సినిమాల తర్వాత యాట్రిక్ సినిమా తప్పనిసరిగా సూపర్ డూపర్ హిట్ కావడం పక్క. ఇది మాత్రం రాసుకోవాల్సిందే. ఏపీలో 7 షోలు, తెలంగాణలో 5 షోస్. ఈ తెలంగాణలో కూడా 5 షో ఇచ్చినట్టు ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ అయినా సీఎం గారు, ఏపీ సీఎం గారు కానీ తెలంగాణ సీఎం గారికి ఇద్దరికి చాలా ధన్యవాదాలు అండి. ఇందులో పవన్ పాడినటువంటి పాట మీకు ఏమనిపిస్తుంది నేర్చుకున్నారా? కొడక కోటేశ్వరరావు అంటే అనిరుద్ధ్ మ్యూజికల్ సర్ప్రైజ్. అసలు క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చాడు మన పవన్ కళ్యాణ్కి. పాటలు ఎదుకున్న అనుకున్న టైంకి వచ్చింది కొడక కోటేశ్వరరావు. 31st నైట్ అది లేకుండా పాట ఎక్కడైనా ఉందా? ఆ మాసు ఆ సాంగ్ థియేటర్లో ఊపుతుందంట. అసలుకి థియేటర్ టాక్ అజ్ఞాతవాసిలో మాస్ మనకి మాస్ నెంబర్ లేదనుకోవడానికి లేదు మనకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. కొడక కోటేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఎన్నో పాటలు పాడాడు, మళ్ళీ అనిరుద్ధ్ అనేది ఫ్రెష్ మ్యూజిక్, మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ పాట. చెప్పండి, కొద్దిసేపట్లో సినిమా చూడబోతున్నాం, ఏమనిపిస్తుంది? చాలా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు కోసం నెల రోజులు పెట్టి వెయిట్ చేస్తున్నాం. అంటే చాలామంది ఫ్రెండ్స్ కూడా టికెట్ దొరకలేదు. అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ చాలామంది చూశారు బెనిఫిట్స్. చాలా 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 బాగుందని ఇటుటోకి ఇచ్చారు. 5కి 4.5 రేటింగ్ ఇచ్చారు. దీని ఎక్స్పెక్టేషన్ ప్రకారం సినిమా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా టాలీవుడ్ చరిత్రలో రికార్డ్స్ తెరాలన్న కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకోవాలని ఒక పవన్ కళ్యాణ్ గారు సాధ్యం, మిగతా హీరోలకు అసాధ్యం. ఖచ్చితంగా ఈ మూవీ చరిత్ర తిరగరాస్తుంది. జల్సాన్ అత్తారింటికి దారేని మూవీకి మించి ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది. క్రికెట్కి దేవుడు సచిన్, అయితే సినిమాకి దేవుడు పవన్, అభిమానికి మా దేవుడు గబ్బర్ సింగ్. సూపర్. చూడచ్చు మొత్తానికి సినిమాకి సంబంధించి అంటే 2018 మొదట్లోనే ఈ విధంగా హడావిడి మొదలైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే నూతన ట్రెండ్స్ సృష్టిస్తుందని చెప్పి ఇప్పటికే ఫ్యాన్స్ అంతా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సినిమా చూసేందుకు వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఒకవైపు మేము చూడమే కాదు, మిగతా ప్రాంతాల్లో చూసినటువంటి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అయి తీరుతుందని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు, ఎన్టీవీ.